విషయం మీరందరూ ఆలోచిస్తే ఏలాంటి వ్యక్తో మనం ఏన్ని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినప్పుడు ముందు ఫ్రీ ఫేస్ గా ఈ విషయం చెప్తారు, నేరం చేసిన వాడు ఎప్పుడు అపరాధ భావంతోనే బతుకుతాడు, ఎందుకంటే అతను చేసిన అపరాధం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం వెంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని ఆత్మకు తెలుసు, అంతరాత్మకు తెలుసు, అదే అందరికీ కనిపిస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని అందరినీ నమ్మిస్తున్నానని భ్రమలో కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం అతను చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మని ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా అది లోనించి బయటికి తన్నుక రాక తప్పదు. ఇది మన జగన్మోహన్ రెడ్డికి సరిగా సరిపోతుంది తమ్ముళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు A1 A2లో 12 కేసుల్లో ముద్దాయి, ఏమీ తప్పు లేనట్టు నటిస్తూ అవతల వాళ్ళు కావాలనే చేశారని బురద్దలుతూ వాళ్ళని కూడా వ్యక్తిగతంగా పేపర్లు రాస్తూ వాళ్ళ మీద కూడా దాడి చేస్తాడు. నిన్న మీరు చూశారు ఎంత దారుణం అంటే ఇంట్లో వీళ్ళ బాబాయ్ హత్య జరిగింది, 5:30 గంటలకే పిఏ చూశాడు. మీరెవరైనా హత్య జరిగితే ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఇమ్మీడియట్ గా పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యని గుండెపోటుగా చిత్రీకరిస్తారా? మీరు ఎంత ధైర్యం ఉండాలి? నెత్తిన బలమైన గాయాలు జరిగాయి, మెదడు బయట వచ్చింది, కాళ్ళు కూడా తెగ్గొట్టారు, మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి, రక్తం 2 లీటర్లు రూములో పడింది. అలాంటి సమయంలో కనీస బాధ్యత చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు చేసిన దుర్మార్గం నేరుగా గుండెపోటుతో మరణించాడని టీవీలు వేస్తారు, ఇక్కడే ఉంది ఆ సాక్షి, పనికి మాలిన టీవీ చాలా చేస్తారు వాళ్ళు. ఉదయమైతే జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే మన మీటింగ్ లో ఉన్నాడు, జనార్దన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడని ఆ టీవీ వేస్తారు. ఆ టీవీకి బుద్ధుందా విశ్వసనీయుందా నాకు అర్థం కాల, ఏం తిట్టాలని అర్థం కాల. వీళ్ళు అనుకుంటున్నారు మైండ్ గేమ్ ఆడాలనుకుంటున్నారు. మీ మైండ్ గేమ్ నా దగ్గర కాదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తి విలువలు లేని వ్యక్తులు వీళ్ళు, విలువలు లేనటువంటి వ్యక్తులు. అందుకే వీళ్ళు చేసే పనంతా కూడా 9:17 5 గంటలు జరిగితే 9:17 ఇదే సాక్షి టీవీ. వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటుతో మరణం, అందరూ కూడా బాధల్లో ఉన్నారని చిత్రీకరించారు. మొత్తం రూమంతా క్లీన్ చేసేశారు, బెడ్షీట్ మార్చారు. వాళ్ళ డాక్టర్ గంగిరెడ్డి చూస్తే వీళ్ళ మామే హాస్పిటల్ నుంచి నర్సులందరినీ పిలిపించి పేషెంట్ చనిపోయిన వాడికి కట్టు కట్టారు. ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు? చనిపోయిన వాళ్ళకి కట్టు కడతారా? ఎప్పుడన్నా చంపేసి ఉంటే ఎక్కడన్నా చూశారా మీరు? అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ కూడా గుండెపోటును చెప్పాలని ప్రయత్నం చేస్తారు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాస్తవాలు చెప్తారు. అప్పటి నుంచి మనం చనిపేసామని మన మీద పెడతారు. సాయంత్రానికి మళ్ళా పేటు ప్రయాణిస్తారు. డ్రైవర్ ఒక లెటర్ ఇచ్చాడు, ఆ లెటర్లో రాసింది ఏంటంటే డ్రైవర్ని తొందరగా రమ్మని దానికి అతను చంపబోతున్నాడు,
ఆ సమయంలో ఈ లెటర్ రాశానని ఒక లెటర్ రాసి మళ్ళా పోలీసులకు వస్తుంది. తర్వాత సిబిఐ ఎన్క్వైరీ అడుగుతారు. అంటే సిబిఐ ఎందుకు? ఢిల్లీలో ఉన్నాడు కాపలాదారుడు నరేంద్ర మోడీ, వీళ్ళందరినీ కాపలా కాయడానికి. మొన్నే చూశారు కోడి కత్తి పార్టీ, కోడి కత్తి ఇంత, ఎన్క్వైరీ మాత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అన్ని రాజకీయమే. ఈయన ప్రవర్తన ఏదైతే ఫెడరల్ బ్యూరో అమెరికాలో చెప్పారో దానికి మొత్తం సరిపోతుంది. మొన్నే మీరు చూశారు బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, పీకే, చాలా తెలివైన వాడు, బీహార్లో పెద్ద డెకాయిట్ ఈయన. బీహార్లో ఇదే తప్పుడు పనులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 26 ప్లేసుల్లో దేశమంతా ఆఫీసులు పెట్టి మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఆలోచిస్తున్నారు, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని, అయోమయాన్ని సృష్టించాలని. ఈయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడని చెప్పాలని. ఎవరన్నా పోకపోతే సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా బెదిరించాలని కడాన తెలంగాణ ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చి మన వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని. అన్ని చిల్లర రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు.